Hey guys, this is Rashni. Welcome back to my channel Fashion Purity. अंदर वेलाउन्नार नेनैते बागुन्नानु and मीरंदरू कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु. ई रोजु मन टापिक एंटि अंटे डिफरेंट टाइप्स आफ् कलर मीडियम्स अनेदि चूपिस्तानु. लास्ट वीडियो अयिते चेप्पानु कदा, सो आ कलर मीडियम्स एंटि अनेदि मीकु ई रोजु चूपिंचबोतुन्नानु. अंड ఆల్రెడీ నేను చూపించే కలర్ మీడియంస్లో మీ అందరికీ ఎంతో కొంత తెలిసే ఉండొచ్చు. మనం అన్నీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు లైఫ్లో ఆ కలర్ మీడియంస్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసే ఉంటాము. సో ఇంకా మిగతా వేరే కలర్ మీడియంస్ గురించి కూడా నేను ఈరోజు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా ఛానల్ని ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అండ్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్ వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నాకు సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం యాడ్ అయ్యారు. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఐవరీ షీట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఐవరీ షీట్స్ వచ్చేసి చాలా థిక్గా ఉంటాయి. ఈ ఐవరీ షీట్స్ పైనే మనం స్కెచెస్ అనేటివి అయితే వేస్తామన్నమాట. అండ్ ఇవి వచ్చేసి A3 సైజ్, మన స్కెచెస్కి అయితే అవసరమయ్యే ఐవరీ షీట్స్ అయితే ఇవే. ఇవి వచ్చేసి A3 సైజ్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ మీడియమ్స్ ఏవైతే యూస్ చేశానో అవన్నీ ఇక్కడ నేను వేశానమాట. సో స్టెడ్లర్స్ యూస్ చేశాను, ఫోటో ఇంక్ యూస్ చేశాను. సో ఇవేంటి అనేది నేను ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. అండ్ పోస్టర్ కలర్స్, ఆయిల్ పెస్టిల్స్ ఇవన్నీ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ కలర్స్, దెన్ నెక్స్ట్ స్టెడ్లర్స్, స్కెచెస్ అండ్ వాటర్ కలర్స్ ఇవన్నీ యూజ్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి మనకి పెన్సిల్స్. ఇవి వచ్చేసి మనకు నార్మల్ పెన్సిల్ అయితే HB ఒక్కటే ఉంటుంది. సో దాని లిడ్ అనేది నార్మల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2B, 3B, 4B, 6B, 8B, దీని గ్రాఫైట్ ఏదైతే లిడ్ ఉంటుందో పెన్సిల్ లిడ్, అవి వచ్చేసి థిక్గా ఉంటాయి. 2B నార్మల్గా ఉంటుంది, 3B కొంచెం దొడ్డుగా వస్తుంది అన్నమాట, మనకి షేడింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్కెచెస్. ఈ స్కెచెస్ గురించి అయితే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బట్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ మీడియమ్స్ అని చెప్పాను కదా, సో అందుకే లైక్ ఏ స్కెచెస్ కూడా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇవి వ్యాక్స్ క్రేయాన్స్, ఇవి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో చిన్నపిల్లలు ఎక్కువ ఈ వ్యాక్స్ క్రేయాన్స్ యూజ్ చేస్తారు కదా. సో ఇవి ప్రతి దాంట్లో ప్రతి స్కెచెస్లో యూజ్ చేస్తామా అంటే అలా ఏం కాదు. మనం ఏదైతే డ్రెస్ డిజైన్ చేస్తామో దానికి తగ్గట్టు ఆ టెక్స్చర్ ఇవ్వడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ మీడియమ్స్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు వాటర్ కలర్స్ అనుకోండి, వాటర్ కలర్స్ ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ లాగా కనిపించడానికి, సపోజ్ షిఫాన్, జార్జెట్, ఆర్గాన్జా ఇవి కొంచెం ట్రాన్స్పరెన్సీ లాగా ఉంటాయి కదా. జార్జెట్ కాదు, లైక్ లైట్ వెయిట్ జార్జెట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ వాటర్ కలర్స్ దానికి యూజ్ చేస్తారు. అండ్ స్టెడ్లర్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ దానికే యూజ్ చేస్తారు అన్నమాట. ఏదైతే మనకి ట్రాన్స్పరెన్సీ క్లాత్ టెక్స్చర్ కనిపించడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ మీడియమ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ స్టెడ్లర్స్ వచ్చేసి కంప్లీట్గా 48 కలర్స్ ఉంటాయి. అండ్ ఈ స్టెడ్లర్స్ కోసము డిఫరెంట్ షార్ప్నర్ కూడా ఉంటుంది, నేను మీకు పిక్చర్ ఎక్కడైనా యాడ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి స్టిక్ పెన్స్ అంటారు వీటిని. సో ఈ స్టిక్ పెన్స్ నేను ఎక్కడ యూజ్ చేశాను అనేది కూడా నేను ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వీటిని స్టిక్ పెన్స్ అంటారు. ఇవి ఆల్మోస్ట్ మన పెన్ లాగే ఉంటుంది, నిబ్బు చాలా సన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి షైనింగ్ పెన్స్. ఇది కూడా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో షైనింగ్ పెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనుకుంటారు కదా, సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి కూడా లైక్ వైట్ పెన్, సిల్వర్, గోల్డెన్ ఇవన్నీ షైనింగ్ పెన్స్. మధ్యలో వైట్ ఒక్కటి కనిపిస్తుంది కదా, అది వైట్ పెన్. ఇది వైట్ పెన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డ్రెస్సెస్ పైన డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో సో అవి వేయడానికి వైట్ పెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్రషెస్, పాయింటెడ్ అండ్ నెక్స్ట్ ఫ్లాట్ బ్రషెస్, పాయింటెడ్ బ్రషెస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, లైక్ సైజ్ వైజ్ ఉంటాయి ఈ బ్రషెస్ కూడా. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రష్, ఇది వచ్చేసి పెద్ద సైజ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి దానికి యూజ్ చేస్తుంటాము.
सो ये ब्रशेस एंड नेक्स्ट वच्चेसी इवि पोस्टर कलर्स त्री कलर्स एदैते उन्नायो त्री प्राइमरी कलर्स यूज चेसी मन मिगता कलर्स अन्नी आ मिक्चर टू कलर्स कांबिनेशन लो मन मिगता कलर्स अनेटी क्रिएट चेसाम नेनु कलर वील कूडा ओकटी वीडियो पेट्टानु आ वीडियो लिंक कूडा नेनु डिस्क्रिप्शन लो इस्तानु ओकसारि चेक चेयंडि एवरैना चूडनि वाळ्ळु उंटे सो ई कलर वील द्वारा मन की कलर कांबिनेशन्स अनेटी एला वस्तायि अनेटैते तेलुस्तदि ఇవి వచ్చేసి పోస్టర్ కలర్స్ చిన్న చిన్న బాక్స్ అన్నమాట ఇందులో 12 కలర్స్ ఉంటాయి చూస్తున్నారు కదా లైక్ గ్రీన్ బ్లూ మస్టర్డ్ రెడ్ బ్లాక్ ఎల్లో సో ఈ కలర్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి చిన్న బాక్స్ సో ఇవన్నీ చిన్న చిన్న కలర్స్ అన్నీ యూస్ అవుతాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న అయితే తీసుకున్నాము స్టార్టింగ్లో అన్నమాట ఇవన్నీ తీసుకున్నాయి సో తర్వాత అవసరానికి తగ్గట్టు ఇవి చూస్తున్నారు తర్వాత ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అన్నమాట మనకు బాక్స్లో కనిపించినవి కాకుండా కొంచెం పెద్ద సైజ్ ఇవి అవసరానికి తగ్గట్టు ఇంకా మిగతా కలర్స్ కూడా అలా కొనుక్కుంటూ వెళ్ళాం సో నేను ఫోటో ఇంక్ అని చెప్పేసి స్టార్టింగ్లో చూపించాను కదా అన్ని కలర్ మీడియమ్స్ డ్రా చేసిన దాంట్లో ఫోర్త్ వన్ అన్నమాట ఫోటో కలర్ వేసి ఉన్నది సో ఇది ఫోటో కలర్ ఫోటో ఇంక్ అంటారు దీన్ని సో ఇవి కూడా యూజ్ చేస్తారు మన స్కెచెస్లో సో అంత ఎక్కువ యూజ్ ఏమి ఉండదు బట్ కొంతవరకు అయితే యూజ్ అవుతుంది అంటే మనం వేసే డ్రెస్సెస్ డిజైన్స్ని బట్టి ఆ కలర్ మీడియమ్స్ అనేటివి యూజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇవైతే నేను డ్రా చేసిన డ్రెస్సెస్ ఏవైతే ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే డీటెయిలింగ్ వర్క్ ఉందో ఇక్కడ అంతా బ్లాక్ కలర్ డ్రెస్లో కానీ ఈ డ్రెస్కి అవుట్లైన్ లాగా అండ్ లెగ్ నెక్స్ట్ లెగ్స్కి అవుట్లైన్ లాగా ఏదైతే ఉందో సో అక్కడ నేను స్టిక్ పెన్స్ అనేటివి యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ యాక్సెసరీస్ కనిపిస్తున్నాయి కదా మెడ్లో కానీ మన చేతిలో వేసుకునే యాక్సెసరీస్ ఈ నెక్ బ్యాండ్ ఈ పర్స్ మీద డీటెయిలింగ్ వర్క్ సో ఇట్లాంటి వాటి కోసం స్టిక్ పెన్స్ అండ్ నెక్స్ట్ ఆ వైట్ పెన్ అనేటివి యూజ్ చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఎథ్నిక్ వేర్ డ్రెస్ అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది కదా సో ఈ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్ కోసం వాటర్ కలర్ యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎథ్నిక్ లెహెంగా ఉంది కదా సో దీనిపైన మనకు గోల్డెన్ జెరీ వర్క్ లాంటిది కనిపించాలి అంటే మనం ఈ షైనింగ్ పెన్స్ అనేటివి యూజ్ చేయాలి సో అందుకే నేను ఆ షైనింగ్ పెన్స్ కూడా అవన్నీ కూడా మిస్ చేయకుండా చూపించాను సో ఇది కూడా లెహెంగా క్రాప్ టాప్ ఇక్కడ కూడా మనకి యాక్సెసరీస్ మెయిన్గా ఈ స్టిక్ పెన్స్ అనేటివి యాక్సెసరీస్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా సో ఇదన్నమాట కంప్లీట్గా సో చూసారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ మీడియమ్స్ మీకు దాని గురించి ఇప్పుడు తెలిసిందని నేను అనుకుంటున్నాను సో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే వీటి గురించి తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఏంటంటే ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి అండ్ వాటిని యూజ్ చేయడం కూడా ఎలాంటి ఏంటో మీరు మనకి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి వాటిని ఆ కలర్ మీడియమ్స్ని ఎలా యూజ్ చేయాలని టెక్నిక్స్ కూడా ఉంటాయి కదా సో అవన్నిటినైతే ఫాలో అవ్వండి సో ఫర్దర్గా మీకు స్కెచెస్ వేయడానికి అయితే ప్రాబ్లం ఉండదు అండ్ నేను ఈ వీడియోని అయితే చాలా షార్ట్గా చేద్దాం అనుకున్నాను బట్ ఒక్కొక్క కలర్ మీడియం నుంచి కొంచెం దాని గురించి ఏటో అనేది ఒక అట్లీస్ట్ ఒక 1-2 lines అయితే చెప్పాను సో అందుకే వీడియో అయితే కొంచెం లెంతీ అయిపోయింది అనమాట అండ్ లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాను కదా సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో